ప్రాచీన భారతదేశంలోని దివ్యయుగంలో మహర్షి భరద్వాజ అనే గొప్ప మహర్షి ఉండేవారు. అతను సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క మనసు నుంచి జన్మించారు. అతని పుట్టుక అతని దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. మహర్షి భరద్వాజ గురుకుల విద్యా విధానంలోని గ్రంథాలు, విలువిద్య, పాలనా వ్యవహారాలు, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క క్లిష్టమైన విభాగాలను అభ్యసించారు. మహర్షి భరద్వాజ తనకున్న అసాధారణమైన తెలివితేటలు, సంకల్పానికి ఎంతో ప్రసిద్ధి చెందారు. యుక్త వయసులోనే భరద్వాజ తన జీవితాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన స్వీయ సాక్షాత్కార యాత్రకు బయలుదేరాడు. ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పొందేందుకు కఠోర తపస్సు చేశారు. అతని అంకిత భావం, చిత్తశుద్ధిని చూసి దేవతలతో పాటు ఋషులు కూడా ఆయన్ని ప్రశంసించారు. భరద్వాజ ఖ్యాతి గురించి దేశమంతటా వ్యాపించింది. అన్ని వర్గాల వారిని ఆకర్షించింది. ఆయనకున్న ప్రముఖ శిష్యుల్లో ఒకరు ద్రోణాచార్యులు కూడా ఉన్నారు. తరువాత ఇతిహాసమైన మహాభారతం పాండవులు కౌరవులకు యుద్ధ గురువుగా కూడా ఉన్నారు. భరద్వాజ తన శిష్యులకు గ్రంథాలు, తత్వాల పరంపరనే కాకుండా వైద్యం, యుద్ధం వంటి పలు ఆచరణాత్మక సాంప్రదాయ భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి భరద్వాజ చేసిన కృషి ఎంతో గణనీయమైనది. ఆరోగ్యం, వ్యాధికి సంబంధించిన పలు అంశాలను చర్చించి ఆయుర్వేదంలోని ఒక ముఖ్యమైన గ్రంథం అయిన భరద్వాజ సహిత రచయితగా ఆయన ఈ ఘనత పొందారు. ఆయుర్వేదంతో పాటు మహర్షి భరద్వాజ పురాతన భారతీయ వైమానిక శాస్త్రంలోనూ ప్రావీణ్యం పొందారు. ఈ గ్రంథాలు వివాదాస్పదమైనప్పటికీ పురాతన భారతీయ గ్రంథాల్లో పేర్కొన్న విమానాలు, ఎగిరే యంత్రాలు నిర్మించడం, నిర్వహించడం వంటి ఎంతో క్లిష్టమైన వివరాలను భరద్వాజ ఆ గ్రంథాల్లో పేర్కొన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక ఇప్పుడు మనం భరద్వాజ త్యాగం, తపస్సు, జీవితం గురించి తెలుసుకుందాం. భరద్వాజునికి ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ అతను ఎంతో సరళమైన జీవితాన్ని గడిపారు. సన్యాసం, స్వీయ నియంత్రణ, వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక సాధనలు సమాజానికి చేసిన కృషిపై తన దృష్టిని కొనసాగించేందుకు వీలు కల్పించింది. భరద్వాజతో ముడిపడి ఉన్న అత్యంత ప్రముఖమైన కథల్లో రామాయణం కూడా ఒకటి. ఒకసారి రాముడు, సీత, లక్ష్మణుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు భరద్వాజుని ఆశ్రమాన్ని సందర్శించారు. ఎంతో నిరాడంబరమైన మనసుతో ఋషి వారికి ఆతిథ్యం ఇచ్చారు. అతిథులు విందు ఇవ్వడానికి ఆయన ఆధ్యాత్మిక శక్తులు ఉపయోగించారు. ఋషి జీవితం కూడా ఎంతో కఠినమైన తపస్సుతో 3 జీవితకాలాలు తపస్సు చేశారని నమ్ముతారు. ఒక తపస్సు కాలం 10 కొనసాగుతుంది. అతని అచంచలమైన భక్తికి దేవతలు ఎంతగానో ముగ్ధులయ్యారు. భరద్వాజునికి స్వర్గంలో స్థానం కల్పించారు. అయినప్పటికీ భరద్వాజుడు తన తపస్సు కొనసాగిస్తూ మానవాళి సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం భూమిపైనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఉన్నతమైన బోధనలు, ఆశయాలు, మానవాళి సేవ అనంతరం భరద్వాజ తన భూసంబంధమైన ప్రయాణాన్ని ముగించారు. పురాణాల ప్రకారం ఋషి మరణించలేదు, కానీ తన భౌతిక రూపంలో స్వర్గానికి అధిరోహించారని చెప్తారు. భరద్వాజ నిష్క్రమణం 1 ముగింపు పలికింది. అయితే అతని బోధనలు, తత్వశాస్త్రం నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యం, ఆయుర్వేదం అనేక ఇతర రంగాలకు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది, తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భరద్వాజ గొప్ప జ్ఞానం, దైవభక్తి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వృద్ధికి అచంచలమైన అంకిత భావం ఉన్న గొప్ప ఋషిగా గుర్తింపు పొందారు. జ్ఞానం, స్వీయ సాక్షాత్కారం, మానవాళికి సేవా మార్గంలో ఉన్న వారికి అతని జీవితం ఒక దీపస్తంభం వలె కనిపిస్తుంది. అతని వారసత్వం ఆధునిక కాలంలోనూ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని భరద్వాజ బ్యారేజీ, తమిళనాడులోని భరద్వాజ తీర్థానికి అతని పేరు పెట్టారు. అవి పర్యాటకులను, యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా మహర్షి భరద్వాజ జీవితం ప్రాచీన చరిత్ర, పురాణాల యొక్క పొగమంచులో మునిగినప్పటికీ జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను, సమాజ సేవను కోరుకునే వారికి ఒక మార్గనిర్దేశక కాంతిగా ప్రకాశిస్తూనే ఉంటుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.